హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏకే వరల్డ్ ట్రావెలర్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే గోవా. చాలాసార్లు గోవా వెళ్ళాను కానీ ఎప్పుడు వ్లాగ్స్ అనేది చేయలేదు. ఈసారి ఎందుకంటే గట్టిగా వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మనం వెళ్ళేది 31st నైట్ న్యూ ఇయర్కి వెళ్తున్నాం గోవాకి. మేము 10 మెంబర్స్ వెళ్తున్నాం, మా ఫ్రెండ్స్ అందరం చాలా ఎంజాయ్ చేయబోతున్నాం. చూద్దాం ఏం ఎంజాయ్ చేస్తాము. క్యాసినోకి వెళ్దాం అనుకుంటున్నాం. బీచెస్, వాటర్ స్పోర్ట్స్, రకరకాల పబ్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఏమైందో. ప్రస్తుతానికైతే ఇక్కడ వెళ్ళేదారిలో మా బ్యాచ్ అందరు గంటకు ఒకసారి ఆగాల్సిందే. కాఫీ తాగామన్నమాట. ఇప్పుడు లైట్గా కాఫీ తాగి వాటర్ బాటిల్స్ కొనుక్కొని కొంచెం ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఆహా, మొత్తానికి వచ్చేసాం. ఎయిర్పోర్ట్ రోడ్లోకి వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనకి 2 టాస్కులు ఉన్నాయి. ముందు కార్ పార్కింగ్ చూసుకోవాలి. ఫుల్ రష్గా ఉంటుంది, అందరు గోవా వెళ్తూ ఉంటారు, అక్కడక్కడ అన్ని ఊర్లకు వెళ్తూ ఉంటారు 31st కాబట్టి. మనం నీట్గా కార్ పార్క్ చేసేసుకొని మన లగేజ్ తీసుకొని లోపల చెక్ఇన్ అవ్వాలన్నమాట. చూద్దాం ఎంత టైం పట్టిద్దో. ఫైనల్లీ పార్కింగ్ స్పాట్కి వచ్చేసాం. మాకు 1/2 అవర్ పట్టింది పార్కింగ్ స్పాట్ దొరకడానికి. ఎటేటో తిరిగి తీసుకు మొత్తానికి ఒక చాటుకు వచ్చామన్నమాట. చూసారు ఎన్ని కార్లు ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్ని కార్లు ఉన్నాయని. ఉంటాయనుకున్నా కానీ మరీ ఇంత ఉంటాయని అనుకోలేదు. మామూలుగా జనరలీ ఇక్కడ చాలామందికి డౌట్స్ ఉంటాయన్నమాట, కార్ పార్క్ చేయడానికి ఎంత కాస్ట్ అవుద్ది అనేది. మేము ఆల్మోస్ట్ 5 డేస్ ఉన్నాము, మాకు 2000 ఛార్జ్ చేశారు. అంటే డైలీ 400 అట్లా పడి ఉంటుంది. అంటే మామూలుగా నేను అంతకుముందు ఒకసారి ఒక్క రోజున్నా కానీ 700 ఎంతో పడింది. మేము 4-5 డేస్ ఉంటే మాత్రం మాకు 2000 పడింది. ఇది ఇట్లా మనం లగేజ్ తీసుకొని ఎక్సలేటర్లో పైకి వెళ్తున్నాం అన్నమాట. మొత్తానికి పార్కింగ్ స్లాట్ నుంచి పైకి వచ్చేసాం. ఇప్పుడు మనకి ఏంటంటే కోవిడ్ గురించి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ లేకపోతే కోవిడ్ టెస్ట్ సర్టిఫికేట్ కానీ అడుగుతారనుకున్నాను. ప్రస్తుతానికి అది ఇక్కడైతే ఏం అడగలేదు. చూద్దాం గోవాలో ఏమన్నా అడుగుతారేమో. మా వాళ్ళందరూ 2000 పెట్టి చేయించుకున్నారు. ఆ 2000 వృధా అవుతాయో లేకపోతే పనికి వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం లగేజ్ చెక్ఇన్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. మాది గో ఎయిర్ ఫ్లైట్. ఇప్పుడు మాది ఆల్రెడీ మాకు బోర్డింగ్ ప్రాసెస్ వచ్చేసాయి. జస్ట్ మేము వెళ్ళి ఇప్పుడు లగేజ్ చెక్ఇన్ చేయాలి. మొత్తానికి సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసాం. అసలుకి నేనేదో అనుకున్నా కానీ వామ్మో ఆలైన్ అయిందిరా బాబు. అసలుకి 10 నిమిషాలు పట్టింది అనుకుంటే ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది. అసలుకి ఫుల్గా ఆకలే చేసేస్తుంది. వెళ్ళి తినేయాలి ఏదో ఒకటి అర్జెంటుగా, ఏకేఎఫ్సీయో ఏదో ఒకటి, లేకపోతే ఏదో లాంజ్లోకి దొరాలి. అసలుకి నేను చాలాసార్లు చాలా ఎయిర్పోర్ట్స్కి తిరిగాను కానీ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఉన్న ఆర్కిటెక్చర్ ఎక్కడా ఉండదు. చాలా నీట్గా ఉంటుంది. అసలుకి మిగతా ఎయిర్పోర్ట్స్ అన్నిటితో పోల్చుకుంటే మనది చాలా నీట్గా క్లాస్గా ఉంటుంది. మిగతా అన్ని కొంచెం ఏదో గజిబిజిగా అట్లా ఉంటాయి. షాప్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు లాంజ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడే మా ఫ్రెండ్ పక్కన నుంచి ఐడియా ఇచ్చాడు లాంజ్ వెళ్దామని. మన దగ్గర ఫుల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అందరి దగ్గర. లాంజ్ యాక్సెస్ కలిపోదాం అనుకుంటున్నాను. ఫుల్గా తినేసేయాలి ఏదో ఒకటి. ఫైనల్గా లాంజ్ లోపలికి వచ్చేసాం. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి 25 రూపీస్ ఎంత ఛార్జ్ చేశాడు. ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా లిమిటెడ్గా ఉన్నాయి. వెజ్ వాళ్ళకి పన్నీర్ కర్రీ, జీరా రైస్, నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ కర్రీ, జీరా రైస్, కర్డ్ రైస్ అవి ఉన్నాయి. సమ్ సలాడ్, కూల్ డ్రింక్స్. ఆల్కహాల్ అయితే ఛార్జబుల్ అంట. అంతకుముందు అయితే చాలా చిన్నగా ఉండేది లాంజ్, ఇప్పుడు చాలా పెద్దగా చేశాడు. రినోవేషన్ బాగా చేశాడు. ప్లస్ ఐటమ్స్ కూడా ఇప్పుడు కోవిడ్ తర్వాత నుంచి చాలా తక్కువ ఉన్నట్టున్నాయి ఐటమ్స్. ఇది సీటింగ్ ఏరియా చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు నేనేమనుకునేవాడినంటే ఓన్లీ క్రెడిట్ కార్డ్ మీద లాంజ్ యాక్సెస్ ఉందనుకునేవాడిని. కానీ నాకు ఒక కొత్త విషయం తెలిసింది ఏంటంటే డెబిట్ కార్డ్ మీద కూడా లాంజ్ యాక్సెస్ ఉంటాయి. కొన్ని డెబిట్ కార్డ్స్ మీద ఇప్పుడు ఇస్తున్నాడు అంట లాంజ్ యాక్సెస్. మా బ్రదర్ డెబిట్ కార్డ్ మీద కూడా అయితే లాంజ్ యాక్సెస్ అయింది. అది కూడా తీసుకొని వచ్చేసాం. హాయిగా తిన్నాము, వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఫ్లైట్ టైం అయింది. చెక్ఇన్ కూడా స్టార్ట్ అయింది ఫ్లైట్. తొందరగా వెళ్ళాలని చెప్పి తొందరగా తినేసి లిఫ్ట్ ఎక్కేస్తున్నాం. ఫైనల్గా బోర్డింగ్ అయిపోయింది.
బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మనకు కొత్త బస్సు వస్తుందన్నమాట, అది ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకో బస్సు వచ్చింది, అది కూర్చోవచ్చు అనమాట. మనకి ఏంటంటే బోర్డింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఏమో డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టింగ్ ఉంటాయి అన్నమాట. మామూలుగా అయితే కొన్ని అయితే ఇట్లా బస్సులో తీసుకెళ్ళి మనని ఫ్లైట్ దగ్గర దింపుతారు. ఏసీ బస్సు ఇది, అందరు బస్సు ఎక్కి కూర్చుంటారనమాట, ఫ్లైట్ దగ్గర దింపుతారు. జనాలు వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ చూస్తా కూర్చోవాలి, ఏం చేస్తాం ఖాళీగా. మొత్తానికి అక్కడెక్కి ఇక్కడ గోవాలో దిగేసాం కూడా ఫ్లైట్. ఇప్పుడు మనం మన చెక్ఇన్ బ్యాగేజ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. అమ్మ ఈ జర్నీ ఏందో కానీ నడటం చాలాసేపు పడుతుంది, మొత్తం జర్నీ చేసేసరికి నడిచిపోయింది. ఇప్పుడు మనకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆ కోవిడ్ అడుగుతాడో లేదో చూడాలి. మన వాళ్ళందరూ 2000 పెట్టి చేయించుకున్నామని చెప్పి బాధపడుతున్నారు, అడగకపోతే కనుక వేస్ట్ అయ్యింది. చూద్దాం అడుగుతారో లేదో. బ్యాగ్ తీసుకొని బ్యాగ్ కోసం వెయిట్ చేయాలి, అది ఎంతసేపు పట్టిద్దాం. మొత్తానికి ఈ గోవాలో ఏంటంటే నడటం చాలాసేపు పట్టిద్ది, నడిచి నడిచి మన కాళ్ళు కూడా పోతాయి అన్నమాట. మొత్తానికి బ్యాగేజ్ తీసుకునే దగ్గరకు వచ్చేసాం అన్నమాట. చూద్దాం ఎంతసేపు పట్టిద్దో ఈ బ్యాగులు రావడానికి. మొత్తానికైతే లగేజ్ తీసుకుని బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇందాక నుంచి కోవిడ్ అనుకుంటున్నాం కదా, ఇక్కడ మొత్తానికైతే గోవాలో అడిగారనమాట రిపోర్టు. లేని వాళ్ళకి ఇక్కడే ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నారు. బై లక్ ఏంటంటే మనకి ఉంది కాబట్టి ఆ లైన్ అదంతా తప్పించుకున్నాం. రూమ్కి వెళ్ళడానికి క్యాబ్ మాట్లాడుకున్నాం, అది కాస్ట్ 1200 అయింది ఎట్టిగా. మేము వెళ్తున్న హోటల్ ఏంటంటే డబల్ ట్రీ హిల్టన్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 15,000 పడింది, 31st December కాబట్టి. ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళి ఆ రూమ్ చూసి ఫుడ్ తినేయాలి. మేమందరం ఏంటంటే యాక్చువల్గా గోవా వచ్చేది మేము మా బ్యాచ్ అందరూ క్యాసినో ప్రియులు అనమాట. అచ్చంగా క్యాసినో ఆడటానికి వస్తారనమాట, బయటకు వెళ్దామన్నారు వారు ఎవరు ఇల్లు. కానీ మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మేము తీసుకునే హోటల్లోనే క్యాసినో కూడా ఉంది, క్యాడలిక్ క్యాసినో అని. ఇంకా ఎక్కడికి వెళ్ళే పని లేదనమాట, రూమ్కి క్యాసినోకి, రూమ్కి క్యాసినోకి. ఒక 2 డేస్ ఓన్లీ అవుట్ ట్రిప్ పెట్టుకుందాం అనుకుంటున్నాము, చూద్దాం ఏమైద్దాం. ముందు నిద్ర వచ్చేస్తుంది, ఫుల్గా అలసిపోయినాను, వెళ్ళి తినేసి నిద్రపోవాలన్నమాట ఈ రోజుకి. ఇక్కడ నుంచి మన రూమ్ 30 కిలోమీటర్స్ ఉంటుందంట పంజిమ్. వ్యూ చాలా బాగుంటుంది మార్నింగ్ టైం అయితే, ఇప్పుడు నైట్ టైం అయ్యేసరికి మనకు పెద్దేం కనపడదు. నేను చాలాసార్లు మన ఎయిర్పోర్ట్ నుంచి పంజిమ్ వెళ్ళేటప్పుడు కానీ కాలింగట్ వెళ్ళేటప్పుడు కానీ ఆ వ్యూ చాలా బాగుంటుంది, కార్ జర్నీ బాగుంటుంది. కానీ ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట. హోటల్కి వచ్చేసాం ఫ్రెండ్స్, డబల్ ట్రీ హిల్టన్కి వచ్చేసాం. ఇక్కడ వీళ్ళు సెక్యూరిటీ చెక్ చేస్తారనమాట, బాంబ్స్ ఏమన్నా పెట్టామని చెప్పి. కారులో 5-స్టార్ హోటల్ కదా, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళిపోయి లగేజ్ దించి లోపలికి వెళ్ళి రూమ్ చెక్ఇన్ చేసుకోవాలి. చూద్దాం ఎంత టైం పట్టిద్ది అనేది. ఇప్పటికే ఫుల్ లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 11:30 అయింది నైట్. వీళ్ళు బాగా చెక్ చేస్తున్నారు, సెక్యూరిటీ అనేది బాగా స్ట్రిక్ట్గా ఉంది. ఇక్కడ ఎంటర్ అయిపోతున్నాం హోటల్ లోపలికి, డబల్ ట్రీ హిల్టన్, పెద్ద రిసార్ట్ ఇది. ఇది కొన్ని క్యాసినో కూడా అక్కడే ఉంది మనకి. మొత్తానికి ఫైనల్గా హోటల్ లోపలికి వచ్చేసాం. మా ఫ్రెండ్స్ అయితే చెక్ ఇన్ ప్రాసెస్ చూస్తున్నారు. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ హోటల్ ఇది, ఎంత పెద్దగా ఉందంటే అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం నేను రావటం ఈ హోటల్కి. అసలు స్విమ్మింగ్ పూల్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో అయితే, మార్బ్లెస్. మీకు అది రేపు చూపిస్తాను, ఈరోజు ఇంక అంత ఓపిక లేదు. వెళ్ళి అర్జెంటుగా మన క్యాసినోలోకి వెళ్ళి బఫెట్ చేసేసి తినేసి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పడుకోవాలి రూమ్లో. డే 1 ఇంతే ఫ్రెండ్స్, ఇంకా డే 2 రేపు చూద్దాం అన్నమాట. గుడ్ నైట్. అసలు విషయం మర్చిపోయాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. టేక్ ఏ వరల్డ్ ట్రావెలర్, ప్లీజ్ సబ్స్క్రైబ్.